గ్రామాలు పటిష్టంగా ఉంటే అన్ని రకాలుగా పటిష్టంగా, ఒక రకం కాదు. గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టత వస్తే సరే, సమైక్య రాష్ట్రంలో మనకు కొంత వివక్ష జరిగింది, నీళ్లు రాలే, కరెంటు బాధలు ఉంటే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ మధ్యన తొలిపోయింది ఆ బాధ, ఆ పీడ పోయింది. ఇప్పుడు కరెంటు పీడ లేదు, మనకున్న పీడన లేదు. అట్నే ఇలా సాగునీటి వ్యవస్థ కూడా డెఫినెట్గా ఈ వర్షాకాలం వచ్చే వరకు మనకు కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుంది. కొన్ని పాలమూరులో కంప్లీట్ చేసుకున్నాం, 10 లక్షలు తెచ్చుకున్నాం పాలమూరు, ఇంకో 10 లక్షలు కావాలి పాలమూరు పథకం కంప్లీట్ చేస్తే. కాళేశ్వరం వచ్చే మనకు 40 ఎకరాలకు 40 లక్షల ఎకరాలకు వస్తుంది. విఆర్ ప్రోగ్రెసింగ్, ఆ బాధలు పోతున్నాయి. గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లందరూ రోజుకు ఒక బస్తీలో పోయి కూసువాళ్ళు. ఇలా యాదవుల బస్తీ అన్నా, మన గొల్లెట్లని మన పెంపకం ఎట్టుంది, మంచుకున్నామా చెడ్డకున్నామా, ప్రభుత్వం లేని కార్యక్రమాలని ఏం లేవు. కాబట్టి స్వాభావికంగా ఉండాలి, సహజంగా ఉండాలి, న్యాచురాలిటీని కోల్పోవద్దు. మంచిగా ప్రజలతో కూడా అట్నే కలిసిమెలిసి కలివిడిగా ఉండాలి, గొప్పగా ఉండాలి. అదే, ఎందుకంటే మనం ఎంత కలివిడిగా ఉంటే అంత సమస్య తెలుస్తుంది, ఓపెన్గా చెప్తారు ప్రజలు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు విఎల్డబ్ల్యూ అనేది విలేజ్ లెవెల్ వర్కర్ అని ఉండేది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా వాళ్ళే ఉండేది. లక్ష్మారెడ్డి గారు అని చెప్పి ఒక విఎల్డబ్ల్యూ ఉంటే మా ఇంటికి వచ్చి మా స్వగ్రామంలో మా నాయన కొంచెం ప్రోగ్రెసివ్ అగ్రికల్చర్ ఇస్తుండే. 3 రోజులు మా ఇంట్లో మేము ఏది పెడితే దీన్ని మా ఇంట్లో ఉంటుండే. ముందు మా బావి కాడికి వచ్చి, మా పొలం కాడికి వచ్చి, మా పెంట కాడికి వచ్చి కంపోస్ట్ ఎరువెట్లు తయారు చేసుకోవాలి, పలాన విత్తనం ఎట్లా పెట్టుకోవాలని చెప్పి అంత కమిట్మెంట్ ఉండే ఆఫీసర్లు, అంత గొప్పవాళ్ళు. ఆ కమిట్మెంట్ ఇప్పుడు తక్కువైంది, కారణాలు సరే మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇప్పుడు ఆ కమిట్మెంట్ కూడా మనం పెంచాల్సిన అక్కడే ఉంది, మన మీద ఆ బాధ్యత ఉంది. ఒక్కడైతే గ్యారంటీ అండి 100%, వట్టిగానే గాడుపులో ఏ దేశం బాగుపడదు, ఏ రాష్ట్రం కూడా బాగుపడదు, మాటల్లో కూడా బాగుపడదు. డెఫినెట్గా మనం అవేకన్ అయితేనే, మనం మేల్కుంటేనే మనం బాగుపడతాం, లేదా పడం. కాబట్టి తెలియని విషయాలు తెలుసుకోవాలి అనేది మీరు సర్పంచ్లు బాగా చెప్పాలి. దయచేసి అర్థం కాని ఉంటే అడగాలి, 1-4 సార్లు అడగాలి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. చచ్చిపోయే చివరి క్షణం దాకా కూడా జీవితం నేర్చుకుంటూనే ఉంటాం, ఎందుకంటే మన లైఫ్ స్పాన్ చిన్న ఉంటుంది, నేర్చుకోవాల్సింది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి నేర్చుకోవటం అనే దానికి ఒక ముగింపు లేదు, ఎప్పుడు కూడా 100% నేర్చుకుంటూనే ఉండాలి. ఒక 5 ఏళ్ల కోసం ప్రజలు వాళ్ళ గుండె చీకి నీ చేతిలో పెట్టిండ్రు, నువ్వేం చేస్తావు ఇప్పుడు, టువార్డ్స్ దెమ్, వాట్ ఇస్ యువర్ డ్యూటీ, అది నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి. నీ గ్రామ పంచాయతీ మెంబర్లందరినీ తీసుకొని నువ్వు టీం వర్క్ చేయాలి. నీ ఊరికి నువ్వు ఏం చేసినా లాభమే. వాళ్ళకి ఒకటి చెప్పాలి, మీరు దయచేసి డెఫినెట్గా చెప్పాలి. ఇంతకుముందు సర్పంచుల్లో బతుకు ఘోరం ఉండేదండి, మంచినీళ్ళ విషయంలో చాలా దారుణంగా ఉండేది. కరెంటు కూడా అస్తవ్యస్తంగా ఉండి రోజు ఆ స్ట్రీట్ లైట్లు కాలిపోవడం, ఆర్థిక భారం పెద్ద ఇబ్బంది ఉండేది. ఆ బాబులు కొనుక్కోవాలి, మళ్ళీ కొనుక్కోవాలి, మళ్ళీ చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, పవర్ సప్లై కొంచెం మంచిగా అయింది, ఎటువంటి బల్బులు కాల్తలు ఆ సమస్య లేదు, క్వాలిటీ ఆఫ్ పవర్ పెరిగింది, నాణ్యత. అదేవిధంగా మంచినీళ్ళు ఇప్పుడు భగీరథ వచ్చిన తర్వాత 19,200 గ్రామాలలో ఇప్పుడు నల్లాలతో నీళ్ళు ఇస్తున్నారు. బల్క్ సప్లై ఏమో 100% అన్ని విలేజ్లకు వచ్చింది. ఆ వర్టికల్స్ కొన్ని బిగిస్తూ ఉన్నారు ఓవర్హెడ్ ట్యాంక్స్కు, అవి 31 మార్చి నాటికి కంప్లీట్గా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా పీడ పోయింది. మనకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకు అర్థం కూడా కాదు. అసలు ఎక్కడో ఎల్లంపల్లి నుంచి, ఎక్కడో శ్రీశైలం నుంచి వస్తాయి. శ్రీశైలం నుంచి వచ్చే నీళ్ళు వికారాబాద్లో తాగుతున్నారు, తాండూరులో తాగుతున్నారు. మధ్యలో డబ్ల్యూటీపీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడో ఉంటుంది, సప్లై ట్యాంక్ ఎక్కడో ఉంటుంది. వాళ్ళ ఊళ్ళో కూడా కింద కుండీ లేదు, సంపు లేదు, పంపు లేదు, స్ట్రేట్ అవే వచ్చి వాళ్ళ ఓహెచ్ఎస్ఆర్లో వస్తాయి. ఆ లక్కీ ఫెలోస్ వాళ్ళు ఇప్పుడు నిజంగా వాస్తవం. ఇప్పుడు ఈ రోజు ఎత్తైన సర్పంచులకు ఈ మంచినీళ్ళ పీడ ఒకటి శాశ్వతంగా తొలిపోయింది, ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్. కాబట్టి మీరు అదృష్టవంతులే, మీకు ఇవన్నీ కలిసి వచ్చాయని చెప్పాలి. మీరు మీ కరెంటు మంచిగా ఉంది, ఈ బాధ లేదు, ప్లస్ మంచినీళ్ళ బాధ పోయింది, మినిమం రోడ్డు కనెక్టివిటీ కూడా మీకు వస్తూ ఉంది, వచ్చింది చాలా వరకు. కాబట్టి మీరు మిగతా పనులు గ్రామాన్ని పచ్చగా క్లీన్గా పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఆరోగ్యంగా పెట్టుకోవడం మీ కర్తవ్యం అని కొంచెం బాగా చెప్పవలసిన అవసరం ఉంటుంది. దయచేసి తక్కువ డబ్బుతోని ఎక్కువ పని జరిగేటువంటి వ్యూహాలు అవలంబించాలి సర్పంచులు. బేసిక్గా కంపల్సరీ మంత్లీ ఒక రోజైనా శ్రమదానం చేసేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకోవాలి, అది మంచిది. డెవలప్మెంట్ని ఎప్పుడు హ్యూమన్ ఇండెక్స్ పారామీటర్లో చూడాలి. డెవలప్ నిజంగా సమాజం ఎప్పుడు బాగుపడేటట్టు, ఎప్పుడు డెవలప్ అయినట్టు. శిశు మరణాల సంఖ్య తగ్గాలి, ప్రసవ సందర్భంలో తల్లుల మరణాల సంఖ్య తగ్గాలి, ఐఎంఆర్ రేటు తగ్గాలి, ఎంఎంఆర్ రేటు తగ్గాలి. అందరికీ విద్య అందుబాటులోకి రావాలి, మంచి నాణ్యమైన విద్య. అందరికీ ఆహారం అందుబాటులో ఉండాలి, అందరికీ వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలి, అందరికీ కనీస అవసరాలు తీర్చాలని చెప్పిన
ఇప్పుడు నేను చెప్పిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఈ రోడ్డు, మంచినీళ్లు, కథ కార్క, ఇవంతా ఇట్స్ ఇట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఇస్ నాట్ డెవలప్మెంట్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ను డెవలప్మెంట్ అని చెప్పారు మనకు. ఇదే అభివృద్ధి కార్యక్రమాలు అనుకో అని అన్నారు. కాదు, పెద్ద రిసార్ట్స్ లో రియల్లీ ఇట్స్ ఎ ప్లేస్ టు బి సీన్. ఆ గ్రీనరీ కానీ, ఆ మస్కిటోస్ కాకుండా పెట్టుకున్నటువంటి వ్యవస్థ కానీ, విత్ లిటిల్ కాన్సన్ట్రేషన్, దాని కోట్ల రూపాయలు, వేల రూపాయలు బడ్జెట్లు అవసరం లేదు. అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మనీ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మైండ్ పెద్దది. ఒక ఆలోచన ఎంతో పని చేస్తుంది సమాజానికి, ఒక అవగాహన ఎంతో మేలు చేస్తుంది మనిషికి. అట్లనే ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మనీ ఆల్వేస్. గొప్ప కార్యం సాధించాలి, గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలి, గొప్ప గమ్యాన్ని ముద్దాడాలంటే తప్పకుండా చాలా మొండిగా, ధైర్యంగా, టెనేషియస్ గా మొండిగా పర్సూ చేయాలి. తప్పకుండా గ్యారంటీ సక్సెస్ అవుతుంది, కాకపోతే ముచ్చటే లేదు. ఎవడన్నా నమ్మినాడే తెలంగాణ వస్తుందని. నేను పక్షి తిరిగినట్టు 15 ఏళ్ళు తిరిగితే కావాల్సిన కథలన్నీ జరిగితే గప్పుడు వచ్చింది తెలంగాణ. మనమంత ఒకటైనా వచ్చే, కానీ వచ్చింది కదా, అల్టిమేట్ గ్యారంటీగా వచ్చింది. వచ్చింది కాబట్టి మనం తీరు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం, మన కథనో ఏతనో, మన బాధనో దుఃఖమో పంచుకుంటున్నాం. సో మొండిగా చేస్తే ఇప్పుడు గ్రామాలు కూడా నేను గ్యారంటీగా చెప్తున్నా, మీరు పట్టుబడితే 100% మంచి, అంటే మీరు అసలు ట్రైనింగ్ కనుక ఇచ్చినట్టయితే 100% అయితే కాకపోయే సమస్య లేదు. రైతు బంధువును పథకం తెచ్చారు, మంచి రిలీఫ్ ఉంది దాంతో, చాలా రిలీఫ్ ఉంది. ఇక దేశం మొత్తం దాన్ని తీసుకుంటా ఉన్నారు. రెండు రాష్ట్రాలైతే పూర్తిగా యాజిటీజ్గా తీసుకున్నాయి. వెస్ట్ బెంగాల్ని ఒరిస్తా వాళ్ళేమో యాజిటీజ్ తీసుకున్నారు చిన్న చిన్న మార్పులతో. మన కేంద్ర ప్రభుత్వం కూడా పాక్షికంగా, మనం పెట్టిన స్థాయి కాకపోయినా కంటి చూడక మొత్తానికి ఏదో దారి అయితే పట్టేది, దారి పెట్టి వాడు 2 ఇంకోటి వచ్చి 6 ఆటోమేటిక్ మన దారిలోకి వస్తారు. కొంత రైతులకు రిలీఫ్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. అట్లా మంచి పని ఇప్పుడు జరిగినా ఎక్కడ ఏది జరిగినా తప్పకుండా స్వీకరిస్తారు. మీరు కనుక దయచేసి కొంచెం శ్రద్ధ పడి కొద్దిగా మీ టైం వెచ్చించి, అవసరమైతే మీరు ఒక డే ఎక్కువ టైం తీసుకున్నాను మీ క్లాస్ అంటే మీకు సాటిస్ఫాక్షన్ రాకపోతే ఇంకొక డే పొడిగించి మీరు చెప్పినా కూడా నేను మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను. మీరు తయారు చేయగలిగితే, ఆ సర్పంచ్ని కనుక మీరు ప్రిపేర్ చేయగలిగితే, యూ విల్ బి మేకింగ్ ద స్టేట్, యు ఆర్ నాట్ మేకింగ్ ఎ మియర్ విలేజ్. మేకింగ్ ఎ విలేజ్ ఈజ్ మేకింగ్ ఎ స్టేట్, అంతే కదా. మీరు పోతున్నటువంటి మామూలు పని కాదు, చాలా గొప్ప పనికి మీరు పోతున్నారు. దయచేసి మనం ఆశించే లక్ష్యం మంచి, ప్రజల యొక్క ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ప్రజల యొక్క మంచి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కొంచెం వనరులు కావాలి. వనరులు కావాలి ఎట్లా అంటే, గ్రామీణ తెలంగాణ ఏంది మనకు అర్థం కావాలి ఫస్ట్. మన తెలంగాణ, గ్రామీణ తెలంగాణ ఎట్లున్నది ఏం కథ. మన తెలంగాణలో 2,02,00,000 గ్రామ జనాభా ఉంది మనకు. 12,751 కింద గ్రామ పంచాయతీలని. నిధులు ఎక్కడికి వస్తాయి? ఒకటి వాళ్ళ ట్యాక్స్, గ్రామంలో వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వగైరా వగైరా ట్యాక్స్ చట్టంలో ఉంది, అదంతా మీరు చూడొచ్చు. 432 కోట్లు ట్యాక్స్ కింద జమ అయింది, కొంచెం కఠిన వ్యవహారం చేస్తుంది. ఇప్పుడు చట్టంలో పెట్టినాం, ఇవాళ బాధ్యత సెక్రటరీకి పెట్టినాం. కలెక్ట్ చేయకపోతే ఆయన ఉద్యోగం పోతుంది నెక్స్ట్ డేనే. టైం పెట్టినాం, ఆర్థిక సంవత్సరం బిగిన అయిన తర్వాత ఇంత టైం అని ఉంది, ఆ టైంలో కూడా కలెక్ట్ చేయాల్సిందే అంతే. ఫస్ట్ ఇన్కమ్, గ్రామంలో వచ్చేటువంటి ఆస్తి పన్ను, ఇతర పన్నులు ఉంటాయి. వాళ్ళ ఊళ్ళో ఏదైనా శాండీ అంటే సంత ఉందనుకోండి, దాని మీద కొంత ఆదాయం వస్తుంది. రకరకాలుగా ఉంటుంది, ఇవన్నీ యాక్ట్లోని మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్లో కూడా ఉన్నాయి. 806 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే విధంగా ఆ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ వస్తుంది. మనం ఏం నిర్ణయించుకున్నామంటే మనం కూడా అంతే డబ్బు ఇద్దాం అనుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్. డబ్బు రూపంలో చూసినప్పుడు పర్ క్యాపిట 806 కాడికి ప్రతి మనిషికి చొప్పున లెక్క పెట్టి మన రాష్ట్ర జనాభా ప్రకారం మనకు వచ్చేది 1,628 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇది కేంద్రం నుంచి సేమ్ 1,628 కోట్లు మనం కలుపుతున్నాం, బడ్జెట్లో పెడుతున్నాం. అది విధిగా రిలీజ్ కావాలి కాబట్టి గ్రామాలు బాగుపడాలంటే మట్టి డైలాగ్తో బాగుపడే కదా, నిజంగా ప్రాక్టికల్ బాగుపడాలి కాబట్టి 1628 మనం కూడా పెడుతున్నాం. పెట్టినప్పుడు ఏమైంది అది? 3,256 కోట్లు 3,256 కోట్లు అవుతున్నాయి. 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి వచ్చేది ఎంతనండి? 8,06,000 రూపాయలు. అంటే వాళ్ళ సొంత ఆదాయం నంబర్ 1, ఈ 8,06,000 నంబర్ 2. 500 ఉంటుంది, 1,000 నుండి 16 లక్షలు వస్తుంది.
1500 లోనికి ఇంకో 8 లక్షలు కలుగుతుంది, 24 లక్షలు అవుతుంది, 2000 లోనికి 32 లక్షలు అవుతుంది. ఇట్లా చూసుకుంటూ పోతే ఒక గ్రామానికి 1,70,00,000 వస్తున్నాయి 10,000 జనాభా దాటానికి. బిగ్ బిగ్ మనీ, హ్యూజ్ మనీ. వండర్స్ కెన్ బి డన్, వండర్స్ కెన్ బి అచీవ్డ్. ఒక దీక్షతోని, ఒక పట్టుదలతోని, ఒక క్రమ పద్ధతులు ఖర్చు పెడితే ఇది బంగారు తెలంగాణ కాదా? నీ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటే నేను మనకు కావాలని చెప్పి ఏం చేశాను, ఇంతకుముందు నేను రిజర్వేషన్ సరాసరి 50%, నెక్స్ట్ ఇయర్ నేను గ్యారంటీ కానని నాకు తెలిసిగా. నేను ఎందుకు పనిచేస్తా? ఓటు మోతాదు ఉంటేనేమో పనిచేస్తున్నాడు, కానీ బుద్ధి మాత్రం మళ్ళీ గెలవాలంటే. అందుకే ఇప్పుడు మార్చాం, 10 ఇయర్స్కి ఒకసారి పెట్టిన రిజర్వేషన్ విల్ చేంజ్ ఓన్లీ ఆఫ్టర్ 10 ఇయర్స్. అట్లీస్ట్ కొంత బుద్ధిమంతులు ఉంటే మళ్ళీ గెలవాలని తపన ఉన్నాడు, కొంత పట్టమని చేస్తారు 12 అవుతుంది. నేను రెండు పనులు కఠినంగా చేసానండి. ఒకటేమో 10 ఇయర్స్ రిజర్వేషన్ పెట్టాం, సెకండ్ టర్మ్ కూడా ఛాన్స్ ఉంటుంది, బుద్ధిమంతులు మంచి వాళ్ళు మంచి పని చేసిన ఉంటే ఉంటుంది. రెండవది పంచాయతీరాజ్ సెక్రటరీ లెవెల్ నుంచి ఇప్పుడు అపాయింట్ చేసాము, వాళ్ళకి 3 సంవత్సరాలు ప్రొబేషన్ పెట్టాం కఠినంగా. ఆ ప్రొబేషన్ దాటితేనే రెగ్యులర్ అవుతుంది. 130 కోట్ల మంది కనుక ఏకీకృతంగా ఏకోన్ముఖంగా పనిచేస్తుంటారు, అయితే దేశం ఉంటుందని నాకు అర్థం కాదు. దీటన్నిటికి బేస్లో గ్రామాలలో ఆ చైతన్యం, ఆ క్రాంతి, ఆ విప్లవం తేగలినటువంటి గొప్ప సంస్థ గ్రామ పంచాయతీ. ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు, ప్రజలకు ఇమీడియట్గా అందుబాటులో ఉండేటువంటి ఒక గొప్ప సంస్థ. ఈ విజ్ఞానాన్ని వాళ్ళు సముపార్జించి ప్రజలకు పంచాలి, నేర్చుకోవాలనే జిజ్ఞాస. 100% మనం ఎంత నేర్చుకున్నా గింతే ఉంటుందండి, నేర్చుకోవలసిందే ఇంత ఉంటుంది. మీరు ఫస్ట్ పాయింట్ చెప్పాలి దయచేసి. మాకు సర్పంచ్ క్లాస్ అని మీరు అనుకోవద్దు, మీకే క్లాసు, మీకే క్లాస్ అయ్యా బాబు. మీరు ఒక్కరికి అర్థమైందనుకో ఆ గ్రామం బాగుపడుతుంది, మీకు మనసుకి ఎక్కిందనుకో ఆ గ్రామం బాగుపడుతుంది. కాబట్టి మాకు ఆశతో మీకు చెప్తున్నాము, ఆ ఆశ పడుతున్నాం మేము. అందువల్ల మేము హైదరాబాద్లో 3-4 రోజులు శిక్షణ పొంది వచ్చి మీకు చెప్తున్నాము అనే మాట. ఈ నరేగా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, వాస్తవంగా చట్టం చెప్పేది, కేంద్ర చట్టం చెప్పేది ఏంటంటే గ్రామ పంచాయతీలే దానికి కర్తలు ధర్తలు. 3,500 కోట్లు అంటే పిల్లలాటలా? ఎంత ఇంత పెద్ద డబ్బు, దాని వాల్యూ ఎంత? ఇఫ్ యు ఆర్ రియలీ క్రియేటింగ్ ప్రొడక్టివ్ అసెట్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏ రోజుకైనా మనం మేల్కోవాల్సిందే, మనం చేసుకోవాల్సింది తప్ప పక్కింటి వాడు ఎవ్వడు రాడు నీళ్లు ఊడడానికి, పక్క రాష్ట్రం రాడు. మన అధికారులు, మన ప్రజాప్రతినిధులు మనం మేల్కొని మనం చేసుకోవాల్సింది తప్ప ఆ డబ్బు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసేటువంటి ఆ చిట్కా పట్టుకోవాలి మనం డెఫినెట్గా 100%. దయచేసి ఇది చాలా చెప్పాలి మీరు. నీ ఊరు నీతోనే బాగుపడుతుంది, నువ్వు మంచిగా ఉంటే, నువ్వు మొత్తుంటే కాదు, నువ్వు సుంటా ఉంటే కాదు, నువ్వు సుంటావా గొప్ప తెలుసుకోని చెప్పాలి సర్పంచ్. ఇప్పుడు క్వశ్చన్, నువ్వు మేల్కుంటే, నువ్వు గొప్ప అయితే, మీ గ్రామ పంచాయతీ గొప్ప అయితే 100% మీ ఊరు బాగుపడుతుంది. దేర్ నో పాయింట్, బాగుపడకపోయే ప్రశ్నే లేదు. మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను నేను. మీరు ఎంతమందిని ప్రభావితం చేయగలితే అంత గొప్ప. ఏం మంచి అయినా సరే ఒక అడుగుతోనే, అది 1000 కిలోమీటర్ల ప్రయాణం కావచ్చు, ఇట్ బిగిన్స్ విత్ 1 స్టెప్ ఓన్లీ. మనం ఇంటి నుంచి బయట వేసే ఒక అడుగుతోనే అది 1,00,000 మైళ్ళు కావచ్చు, 1,000 మైళ్ళు కావచ్చు, ఆ ప్రయాణం తొలి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ అడుగు బలంగా పడితే చాలా బలంగా ప్రయాణం సాగుతుంది. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం చేయండి. లెట్ అస్ ప్రే గాడ్ మన ఎఫర్ట్ కొంత ఫలించాలని కోరుదాం. చట్టం బాగుంది, చేంజ్ ఏజెంట్స్, చేంజ్ ఏజెంట్స్ కావాలి రాష్ట్రానికి. యూ పీపుల్ విల్ బి ద చేంజ్ ఏజెంట్స్. ఇఫ్ యూఆర్ రియలీ మేకింగ్ ది సర్పంచెస్ టు వర్క్, దట్ ఈస్ వాట్ ఇస్ ద చేంజ్. డబ్బులున్నాయి, చట్టం ఉన్నది, కొత్త గెలిచినవు, 5 సంవత్సరాల అమూల్యమైన కాలం ఉంది నీ చేతుల, చేయడానికి నీకు ప్రాబ్లం ఏంటిగా? మీరంతా వాళ్ళకి సపోర్ట్ ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి, పనికి మాలినటువంటి, అక్కడ లేనటువంటి కావు. అత్యవసరమైనటువంటి పనులున్నాయి, ప్రజలకు కావాల్సిన పనులున్నాయి, జరగవలసిన పనులున్నాయి. నిజంగానే పట్టుకొమ్మలు కావాలని అంటే ఎస్ తెలంగాణ కెన్ డూ ఇట్ అండ్ తెలంగాణ డిడ్ ఇట్ అనే పేరు మనకు కావాలి. ఆ పని మీరు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. యాక్చువల్లీ ద గ్రేటెస్ట్ ఫెన్సింగ్ ఈజ్ సోషల్ ఫెన్సింగ్. నీ గన్ ఫెన్సింగ్ కంటే, ఆర్మీ ఫెన్సింగ్ కంటే కూడా వెరీ పవర్ఫుల్ ఫెన్సింగ్ ఈజ్ సోషల్ ఫెన్సింగ్. ఆ గ్రామంలో 4 పెద్ద మనుషులు మంచి కూడా ఎట్లా నడిచే గ్రామం అనుకు జరిగేదా? మాట తప్పేదా? సోషల్ ఫెన్సింగ్ ఈజ్ సపోజ్ టు బి ద వెరీ పవర్ఫుల్ ఫెన్సింగ్. చుట్టూ మొత్తం అడమామూలు పెట్టిన దానికంటే కూడా ఎక్కువ. దాని చుట్టూ మంచిగా చెట్టు పెడతారు, కాంపౌండ్ కాదండి, పచ్చగా దడిగట్టినట్టు కాదు. థ్యాంక్ యూ, లెటర్ డిస్పర్స్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.